వచ్చింది. అది కాపు సామాజిక వర్గం ఒకటి చేయలేదు. నాకు తెలిసి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఎదురుగొండ పోలీసు ఏమీ చేయడన్నప్పుడు ఉండే పొగరుతో చేసిన అహంకారంతో చేసినటువంటి, అందులో వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాదు, అందరూ కాంగ్రెస్ కాదు, వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, అందరూ కాంగ్రెస్ వాళ్ళు కాదు, అందరు రంగాభిమానులు కూడా కాదు, ఆ ఎమోషన్ క్యారీ చేసుకుని ఊర్ల మీద పడి ఇష్టం వచ్చినట్లు ఊటీలు చేశారు, దొరికింది దొరికినట్టు తినేశారు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటిది ఆ రోజున లబ్బీపేటలో, లేకపోతే మన అన్నపూర్ణ థియేటర్ సెంటర్లో, అట్లాంటి కొన్ని చోట్ల వాళ్ళు చేస్తున్నప్పుడు మేము అప్పుడు షాప్లో గుమస్తాగా చేస్తున్నా నేను, ఎడ్యుకేషన్లో మధ్యలో గ్యాప్ వచ్చేటప్పటికి చేస్తుంటే ఆ టైంలో మా షాపులకు కూడా సెలవిచ్చేసారు కర్ఫ్యూ అని చెప్పి. అప్పుడు ఇదంతా తిరిగితే ఎక్కడికక్కడ తగలబడ్డాయి, కొట్టుకుంటున్నారు, అప్పటికి కూడా కొడతా ఉన్నారు, అయితే కొట్టుకోవడంలా కొడుతున్నారు ఒక్కోటి ఒక్కోటి, సినిమా థియేటర్లు పాల్గొట్టారు, ఏమైనా చేశారు, దారుణాది దారుణం చేశారు. విజయవాడలో 45 రోజులు కర్ఫ్యూ చూసాం మేము ప్రత్యక్షంగా. ఆ సిచ్యుయేషన్లో అందరూ ముద్ర ఎవరి మీదకి పోయింది, కాపుల మీదకి వెళ్ళి. బట్ ఒరిజినల్ కాపులు చేయలేదు అక్కడ, కాపులకు సంబంధించినటువంటి కొంతమంది కుర్రోళ్ళు ఉండొచ్చు, కానీ అన్ని వర్గాలు ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి ఆ తర్వాత దాని ఇంపాక్ట్ నుంచి తప్పుకోవడానికి నాయకత్వం అన్నటువంటిది మళ్ళీ రంగా తర్వాత ఎవరు రాకపోవడానికి కారణం అదే అయింది కాపు సామాజిక వర్గం. ఇప్పుడు ఒక సెటరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈయన చాలా కూల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రెడ్లన్ ఫ్యాక్షనిస్ట్లు అని చెప్పేసి, లేకపోతే కంబ సామాజిక వర్గానికి వచ్చేటప్పటికినేమో నాయకుల కిందను చూపెట్టడాలు, కమ సామాజిక వర్గం ఎప్పుడు హీరోలుగా ఉంటారు, రెడ్లు ఎప్పుడు విలన్లుగా ఉంటారు, అది సినిమాల్లో ఒక భావజాలం. అట్లాగే ఇప్పుడు కాపు సామాజిక వర్గం మీద ఈ ముద్ర వేసేసారు సుదీర్ఘకాలం పాటు. ఇదంతా వేసిన వ్యవస్థకి